శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు మహాప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల ఎముకల పదార్థాలున్నాయని సీఎం చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల విశిష్టత దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు మాట్లాడారని భక్తజనం మండిపడుతోంది. భక్తుల విశ్వాసాన్ని రాజకీయం కోసం దెబ్బతీస్తున్నారని చంద్రబాబుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, చంద్రబాబు కుటుంబంతో ప్రమాణం చేయడానికి రావాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గమని మరో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. శ్రీ వైష్ణవుల చేతుల మీదుగా తయారయ్యే ప్రసాదంపై విమర్శలు చేయటం దారుణమన్నారు. రాజకీయం కోసం భగవంతుడిపై విమర్శలు చేయటం అత్యంత దుర్మార్గమని భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. తిరుమల లడ్డూకి ముడిసరుకు సరఫరా చేసే వాళ్లలో ఓ కంపెనీ నెయ్యి శాంపిల్స్లో కల్తీ జరిగినట్టు గుర్తించామని జులైలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ముడిసరుకులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టు రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. అయితే నెయ్యిలో కొంత వనస్పతి కలిసిందని నివేదిక వస్తే దాన్ని చంద్రబాబు ఏకంగా యానిమల్ ఫ్యాట్ అంటూ తిరుమల పవిత్రతని దెబ్బతీసేలా మాట్లాడారు. జులైలో టీటీడీ ఈవో చెప్పిన విషయానికి చంద్రబాబు తన పైత్యాన్ని జోడించి ఏకంగా జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డు తయారవుతోందంటూ దుర్మార్గపు ప్రచారం చేశారు. అసలు చంద్రబాబు ఏమన్నారు, టీటీడీ ఈవో ఏం చెప్పారు, ఒకసారి చూద్దాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు, ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు. అడల్ట్రేషన్ ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా, రెండు ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఘీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాను.